గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే వీడియోలో మీరు ఫీడ్బ్యాక్ వీడియో ట్వంటీ ఎయిత్ డిసెంబర్ క్లాస్ ఉంటుంది మీరు గనక మీకు బర్నింగ్ డిజైన్ రావాలి అని అంటే మన మైండ్ సెట్ కూడా దాని విధంగానే ఫ్లో అవ్వాలని చెప్పేసి అన్నారు అండ్ ప్రాక్టికల్ గా జస్ట్ ఆ ఫైర్ ని అలా మీలో ఏ విధంగా ఉంచుకోరు అని మాత్రం చెప్పారు ప్రతి ఒక్కరిలో నాది ఉండాలండి వెరీ హ్యాపీ ఫర్ దట్ సో డిసెంబర్ ట్వంటీ క్లాస్ ఉంటుంది ఆసక్తి కలిగిన వారు వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు కమింగ్ టు సబ్జెక్ట్ ఎస్ అండ్ సో మీరు అన్నది ఫైర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చెప్తారు అన్నమాట ఒక మనిషి ఏదైనా సాధించాలంటే మనకి అగ్గి పుల్ల కాదు ఒలింపిక్ జ్యోతి లాగా ఉండాలి మంట ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మీరు కానీ అగ్గి పుల్ల లాంటిగా మీ ఫైర్ ఊపేస్తారు ఒలింపిక్ జ్యోతి లేక కానీ మీలో ఫైర్ ఉందా ఉత్తుండి ఇంకా ముందుకెళ్తుంటారు అది సో ఆ ఫైర్ నేను ఎలా నింపడం అనేది నేను చెప్తున్నా మీలో తక్కువ ఉన్న ఫైర్ని అగ్గిపోల్లాగా ఉన్న నేను మిమ్మల్ని ఒలింపిక్ జ్యోతిలో తయారు చేయగలను వారం రోజుల క్లాస్లో మళ్ళీ చెప్తున్నాను ఏడే ఏడు రోజుల క్లాస్ గుర్తుపెట్టుకోండి సో డోంట్ మిస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాల్ చేసి సో రేపు డిసెంబర్ ఇరవై ఒక్క నుంచి సెషన్స్కి వెంటనే ఎన్రోల్ అవ్వండి ఆల్ ద బెస్ట్ సార్ అయితే ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పే ఇంకొక వన్ మార్ పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే చాలామంది సార్ మా లైఫ్ మార్చుకోవాలి అనుకుంటున్నారు నేను చెప్పేది ఏంటంటే లాఫ్ అట్రాక్షన్లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అందులో ఎఫర్మేషన్స్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ అయితే మీ మైండ్ గుర్తుపెట్టుకోండి మీ మైండ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే స్కేర్ సిటీ మైండ్స్ నుంచి అబండెన్స్ మైండ్ సెట్కి వెళ్ళాలంటే ఎఫర్మేషన్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి అయితే ఎఫర్మేషన్స్ రెగ్యులర్గా చేయడం వల్ల ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రింగ్ అవుతుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎఫర్మేషన్స్ ద్వారా ఎలాగ మనం డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు మనీ మ్యాగ్నెట్స్ ఎలా ఇవ్వచ్చు అని చెప్తానండి సో బిఫోర్ దట్ మీరు గుర్తుపెట్టుకోండి మీరు మారితేనే సమాజం మారుతుంది ఎందుకంటే చాలామంది అంటుంటారు ఎందుకు సమాజం మార్చాలంటే ఆ సమాజంలోనే మన పిల్లలు పెరుగుతారు మీ పిల్లలు పెరుగుతారు మన పిల్లలు పెరుగుతారు అని ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత మనలో ఉంది రేపొద్దున మనం లేకపోయినా అదే సమాజంలో మన పిల్లలు ఉంటారో దాని వాళ్ళు బాగుపడతారు అందుకే మహాత్మా గాంధీ గారు ఒక మాట అంటారండి దేశంలో మార్పు కోరుకుంటే అది మొదట మీ నుంచే ప్రారంభం కావాలి నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక సాంగ్ సాంగ్ ఉందండి తుమ్ హిందుస్థాను చలో నువ్వు ముందుకెళ్తేనే దేశం ముందుకెళ్తుంది చాలామంది అంటారు ఆగేబడేవు ఆగే అంటే నువ్వు ముందుకెళ్ళాలంటే దేశం ముందుకెళ్ళాలంటే ఫస్ట్ మీరు ముందుకు వెళ్ళాలి అందుకే మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక ఇలాంటి కొటేషన్ నాకు ఇన్స్పైర్ ఓకే మనం మారాలి ఫస్ట్ ప్రపంచాన్ని మార్చాలంటే మనం మారాలి అప్పుడు ఆటోమేటిక్గా మారుస్తాం సో ఫస్ట్ మీరు ఈ వీడియోస్ ఏదైతే ఉన్నాయో మీ ఇంట్లో వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే సార్ మీరు మీరు మనం చెప్తే వినరు కొంతమంది ఇంట్లో పారాట్ షెడ్ వైద్యం పనికి రాదు అనేది ఉంటుంది సో అందరూ వింటారు ప్రపంచం అంతా వింటారు మీ వాళ్ళు సూపర్ అండి ఆది అంటే ఇంట్లో మా తెలిసి అని అంటుంటారనమాట ఆ నవ్వులనే అర్థమైపోతుంది సో అయితే ఈ మార్పు రావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగపడదు అంటే నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి రెండు వేల ఇరవై ఒకటి నా దగ్గరికి నేను గత ఏడు సంవత్సరాల నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటిలో పర్సన్ వచ్చారు మ్యారేజ్ అవ్వక జాబ్ రాక స్ట్రగుల్ అవుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో నా దగ్గర లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చారు నేను ట్రైన్ చేశాను రెండు వేల ఇరవై రెండులో పెళ్ళింది ఇద్దరు అయ్యారు రెండు వేల ఇరవై రెండు ఇద్దరు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ముగ్గురు చూడండి అంటే ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే మీ లైఫ్ సార్ నాకు ఎవరు లేరు సార్ అని బాధపడద్దు మై హూనా లా ఆఫ్ అట్రాక్షన్ హూనా అర్థమైందండి సో ఇలాగ సింగిల్గా ఉన్న లైఫ్ చాలా హ్యాపీగా నేను చేయగలను అలా చేసిన ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించాను అందరి ఒకటి రెండు మూడు సో ఇదండి ఈరోజు అతను చాలా హ్యాపీగా ఉన్నారు మంచి సాఫ్ట్వేర్ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు నా దగ్గరికి అతను ఎలా వచ్చాడంటే సార్ నాకు ఉద్యోగం లేదు సార్ దొరకట్లేదు సార్ ఎవరు ఇవ్వట్లేదు సార్ ఎవరు వచ్చినా ఏం చేస్తున్నావు బాబు ఏం చేస్తున్నావు అని చాలా బాధ అనిపిస్తుంది అండి ఆ ఫ్రీక్వెన్సీని నేను హై ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళాను సార్ అంతే టాక్ 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 జాబు మ్యారేజ్ చాలామంది మ్యారేజ్ అవ్వక చాలామంది బాధపడుతుంటారు లాస్ట్ టైం నా దగ్గరికి ఒక క్లయింట్ వస్తే ఎనిమిది నెలలు బట్టి మ్యారేజ్ అవ్వట్లేదు వాళ్ళ అమ్మాయికి బికాస్ ఆ ఫ్రీక్వెన్సీ నేను రైస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ లోపే మ్యారేజ్ సెట్ అయిపోయిందండి ఎందుకంటే ఆ నెగిటివ్ థాట్స్ మనం బయట తీసేస్తాం అనమాట ఇదండి సో వన్ టూ త్రీ ఇలా అవ్వాలంటే ఖచ్చితంగా ఈ సెవెన్ డేస్ కోర్సెస్ తీసుకురండి మీరు హ్యాపీగా ఉండాలనుకుంటే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఆకర్షణ సిద్ధాంతం పనిచేయాలంటే ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనివర్స్ ఈ యూనివర్స్ని మీరు ట్రస్ట్ చేయాలండి నమ్మాలి నమ్మడం ఫ్రీ నో జీఎస్టీ నో ట్యాక్స్ కానీ నమ్మడానికి కూడా చాలామందికి భయం సో నమ్మండి మళ్ళీ చెప్తాను మీరు దీన్ని కానీ నమ్మితే నేను ఎక్కువ చెప్పేది ఒకటేనండి ఒక మన క్లయింట్స్ అన్నారు సార్ ఈ ఒక్కటి మాకు చాలా మీ సెషన్స్కి వచ్చేలా చేసింది ఏంటని అడిగాను ఏంటని అడిగితే లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అబ్దాలు చేస్తారు నమ్మని వాళ్ళు అబ్దాలు చూస్తారు అన్నారు సార్ అబ్బా అది మాత్రం ఒక రేంజ్లో కనెక్ట్ అయ్యింది సార్ అన్నారు సో ఫస్ట్ థింగ్ మీరు యూనివర్స్ నమ్మండి ఎందుకంటే మనకి యూనివర్స్ ద్వారా భగవంతుడి నుంచి వస్తుందండి ఇప్పుడు మన ఇంట్లో ట్యాప్ ఇప్పుతాం ఏమవుతుంది ట్యాప్ ద్వారా వాటర్ వస్తుంది పైన ట్యాంక్ నుంచి వాటర్ వస్తుంది సో విశ్వం ద్వారా మీకు మీకు ఎనర్జీ వస్తుంది భగవంతుని నుంచి ఎనర్జీ వస్తుంది సో అది ఎలాగా ఏంటి సైన్స్ చెప్తానండి నేను ఏడు రోజు కోర్సెస్లో కంప్లీట్లీ ఆఫ్ అట్రాక్షన్ మీద సైన్స్ చెప్పడం వల్ల క్లయింట్స్ బాగా అద్భుతం కనెక్ట్ అవుతున్నారండి అయితే ఫస్ట్ థింగ్ ట్రస్ట్ ద యూనివర్స్ మీకు ధనవంతు రావాలంటే ఎఫర్మేషన్స్ పనిచేయాలంటే మనం ఎందుకంటే ప్రతిదానికి మనం థ్యాంక్ యూ యూనివర్స్ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్తుంటాం సో ట్రస్ట్ ద యూనివర్స్ రెండోది ఏంటంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ నేను కొన్ని అఫర్మేషన్స్ ఇస్తున్నానండి చాలా పర్ఫెక్ట్ అఫర్మేషన్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ వర్క్స్ ఫర్ మీ ఎఫర్మేషన్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ యూస్ చేయాలి దానికి తగ్గట్టు డ్రెస్ కూడా ఉండాలి కొందని చిరిపోయిన బండిలు వేసుకుని అర్థం ముందు ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ అంటే అప్కాన్స్ మేము యాక్సెప్ట్ చేయదు ముందు కన్నా కన్నాలు చూస్తుందా కన్నాలు నువ్వు రుచా నువ్వు లేడీస్ కూడా నేను చెప్పేది ఏంటంటే కొంచెం నీట్గా డ్రెస్ చేసుకుని అర్థం ముందు కూర్చుని ఐఎమ్ రిచ్ అనుకోవాలి అంతేగాని ఇంట్లో బాగా ఎప్పుడో పాత పడిపోయిన నైటీ వేసుకుని ఇంట్లో తిరుగుతూ నూనె డ్రస్ వేసుకుని అర్థం ముందు ఐమ్ రిచ్ ఐం రిచ్ అంటే నువ్వు రుచా నువ్వు నెలా కింద మీద చూస్తుందని సో ఫస్ట్ అండి ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి స్కానింగ్ చేయడం అలవాటు అయిపోయింది ఎవరైనా మా దగ్గరికి రాగానే హలో నేను ఎవరో తెలుసా అన్నాడు కింద మీద చూస్తాము ఆనిసే అంతే పోలీస్ అనగానే డ్రెస్ ఏది అంటాం డాక్టర్ అనగానే డ్రెస్ ఏది అని అంటాం అందువల్ల మీ కాన్షియస్ మైండ్ మీరు ఎఫర్మేషన్ తగ్గట్టే రెడీ అయ్యి చెప్పండి అది అద్భుతంగా పనిచేస్తుంది సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ వర్క్స్ ఫర్ మీ ఐఎమ్ క్రియేటింగ్ మై డ్రీమ్ లైఫ్ అని అమ్మాలండి దేవుడు కాదు గుర్తుపెట్టుకుని దేవుడు క్రియేట్ చేయండి సో దేవుడు మీకు లైఫ్ ఇస్తాడు దాన్ని మీరు అలాగనే క్రియేట్ చేసుకోవచ్చు ఒక రోజు అట్టండి ఒక అతను మమ్మల్ అలా ఉన్నాడు ఇంకొకటి రాజు వచ్చాడు ఏ బాబు ఏం చేస్తున్నావు అంటే రాజుగారిని రాజా స్వామి మీరు ఇచ్చారు కదా ల్యాండ్ అది అలాగే ఉంది స్వామి ల్యాండ్ ఇచ్చాడు ఒక రాజు నువ్వు దున్నుకో అని ఆ ల్యాండ్ అలాగే ఉంది రాజు మళ్ళీ అంటే ఇంకొక ఇంకో అతని దగ్గరికి వెళ్ళాడు అంటే మొదటిచ్చిన అతను ఆ ల్యాండ్ ఇచ్చాడు కానీ దున్నలేదండి దాన్ని పండించలేదు జనరల్గా రెండో అతను ఏం చేస్తున్నాడు అంటే ఇలాంటి ల్యాండ్ ఇంకొక అతనికి ఇస్తే అతను చాలా అద్భుతంగా పండించాడు అప్పుడు రాజు దగ్గరికి ఏమంటే రాజుగారు మీరు ల్యాండ్ ఇచ్చారు కదా దాన్ని నేను అద్భుతంగా పండించుకున్నాను అంటే ఇద్దరికి ఒకట ఒకలాంటి ల్యాండ్ ఇచ్చినా ఒక అతను అద్భుతంగా దాన్ని సస్యశ్యామలం చేసుకున్నాడు భగవంతుడు కూడా మనకు లైఫ్ ఇస్తుందండి దాన్ని మీరు ఎలా మార్చుకోవాలంటే మీ చేతుల్లోనే ఉంది దాన్ని అందుకే ఈ అఫర్మేషన్ మీరు ప్రాక్టీస్ ఐఆమ్ క్రియేటింగ్ మై డ్రీమ్ లైఫ్ ఎవరైనా మీరు బిజినెస్లో ఉంటే ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటే ఇలాంటి వాళ్ళు బిజినెస్లో మీరు ఏ బిజినెస్ అయినా చేయండి వాళ్ళకి వెళ్ళి ఉపయోగపడతా మై బిజినెస్ గెట్స్ బెటర్ అండ్ బెటర్ డే ఇది చాలా ప్రజలకు ఉపయోగపడుతుంది చాలా మందికి ఒక కళ ఉంటుందండి నేను జూనియర్ సైంటిస్ట్గా వర్క్ చేసి మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్ ఎందుకు మానిసాను అంటే ఒకే ఒక రీజన్ మీద మానిసాను అనమాట సో సెలవులు దొరకకపోవడం సో మా సైంటిస్ట్ ఎప్పుడైతే మా చెల్లి పెళ్ళికి నేను సెలవులు అడిగినా ఇవ్వలేదు ఆ రోజు రెండు వేల పదకొండులో సో ఇంకా నాకు ఎందుకు అనిపించింది అంటే సరే ఇలా కాదు మన ఫ్రీడమ్ పోతుందని చెప్పేసి ఆ రోజులు మానేసే చాలా మంది కళ ఏంటంటే ఫ్రీడమ్ అండి మెయిన్ ఫ్రీడమ్ కోరుకుంటారు చూడండి కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటారు కానీ అక్కడ ఫ్రీడమ్ లేకపోతే వాళ్ళు చేయలేరు వెళ్ళిపోతారు సో మీరు ఎవరైనా డబ్బు సంపాదిస్తూ ఫ్రీడమ్గా డబ్బు సంపాదించే అఫర్మేషన్ ఐ వర్క్ వేర్ ఎవర్ ఐ వాంట్ వెన్ ఐ వాంట్ విత్ పీపుల్ అని మీరు ప్రాక్టీస్ చేస్తుంటుంటే అద్భుతంగా నెక్స్ట్ మంది డబ్బు విషయం అండి ఒక అఫర్మేషన్స్ అడుగుతుంటారు సార్ డబ్బు రావాలంటే ఏ అఫర్మేషన్ చేయాలి ఐఎమ్ అబండెంట్ ఇన్ మనీ అని మీకు ఒక సీక్రెట్ చెప్తాను మీ అందరికీ కూడా మీ బండ్లో కానీ మీ కార్లో కానీ ఎప్పుడూ పెట్రోల్ తక్కువ ఉండకూడదండి ఎప్పుడు కూడా కొంతమంది ఆ పాయింట్ పాయింట్లా బ్లింక్ అవుతుంటుంటుంది అంటే సబ్కాన్షియస్ మైండ్ దగ్గర ఏమవుతుంది లేదు 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 అని కొడుతుంటుంటుంది అనమాట సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మనీ మేనిఫెస్టేషన్స్ ఈ రోజు నుంచి మీ బైక్లో మీ కార్లో మీ పర్స్లో ఎక్కువగా డబ్బు చూడండి ఎప్పుడు కొరత కొరతగా చూడకూడదండి ఐఎమ్ అబండెంట్ ఇన్ మనీ దాని తర్వాత అండి ఐ సరౌండ్ మై సెల్ఫ్ కొంతమంది ఈడవుడు నాకు దొరికాడు అని చాలామంది అంటారు ఎందుకు కొంతమంది ఒక అతను ఏంటి నాకే ఎందుకు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు అని అన్నారు అందరూ నెసడలే వస్తారు నన్ను విసిగిస్తున్నారంటే బికాస్ ఇలాంటి అఫర్మేషన్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఐ సరౌండ్ మై సెల్ఫ్ విత్ పాజిటివ్ మీ లైఫ్లో జీనియస్ పీపుల్ రావాలంటే ఇలాంటి ప్రాక్టీస్ చేయండి ఐ సరౌండ్ మై సెల్ఫ్ విత్ పాజిటివ్ జెన్యున్ పీపుల్ హూ హెల్ప్ మీ అండ్ సపోర్ట్ టు రీచ్ మై గోల్స్ అని మనం చెప్పుకున్నామండి ప్యాకెట్ వాళ్ళు ప్యాకెట్ వాళ్ళు దొంగలు దొంగలు తేటరమా వచ్చి వా దాదా అని విలేజ్లో కొంతమంది వెళ్తుంటే ఎలాగని ఫిల్ చేస్తుంటుంటారు వాళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా అలాగే ఉంటుంది అన్నమాట సో అంటే వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళు తెలియకునే అఫర్మేషన్స్ బట్టి వాళ్ళు అట్రాక్ట్ చేస్తుంటారండి నెక్స్ట్ ఐఎమ్ వెల్దీ ప్రాస్ప్రెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్ అని ప్రాక్టీస్ చేయాలటండి దాని తర్వాత ద యూనివర్స్ హెస్ ఆల్వేస్ మై బ్యాక్ భగవంతుడు మన వెనకతో ఉంటే ఎలా ఉంటుందండి ఎక్కడికైనా మనం అలా వెళ్ళిపోతామండి లైఫ్లో సో అంజీ సినిమాలో అంజీ సినిమాలో చిరంజీవి గారు అలాగ అడిగాయి అని చెప్పినప్పుడు ఇదంతా దీనిగా ఉంది ఎలాగడిగేస్తుందంటే భగవంతుని ఉన్న నీతో పాటు ఉన్నాడని అడిగాయి అంటే టక్కున అడిగాయి కానీ చమ్మండ్రి ఒక రోడ్ ఫామ్ అయిపోద్ది అనమాట అలాగే మీరు గుర్తుపెట్టుకున్నవి మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఎవరు లేకపోయినా నేను ఒక్కడే అనుకోకూడదండి ఎప్పుడు కూడా యూనివర్స్ అండ్ భగవంతుడు ఎప్పుడు మీతోనే ఉన్నారని మీరు బలంగా అనుకోండి అప్పుడు ఆ ఎనర్జీ వస్తుందండి అప్పుడు అమ్మ ఆ అమ్మ మూటతో వస్తుంది సో నిజంగా చెప్తున్నానండి మోట రెడీగా ఉంది మీ ముందు ఉంది జస్ట్ ఒక చిన్న గీత ఆ గీత మీరు చేరిపిస్తే సో లక్ష్మీనుడు గీతకేస్తారు కదండి అలా గీత కానీ మీరు చేరిపేస్తే అమ్మ మోట వస్తుంది సో ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై ఫియర్స్ ఆర్ లిమిటింగ్ బిలీవ్స్ నేను మళ్ళీ చెప్తున్నానండి మీరు భయాలు ఎందుకంటే మనలోని భయం బయటికి వెళ్ళిపోతే వచ్చేది జయం అండి సో అంటే లిమిటింగ్ బిలీవ్స్ పెట్టుకొని మీరు ఏ పని చేయొద్దు అందువల్ల ఎలా ఉంటుందంటే గట్టిగా బ్రేక్ పట్టుకుని యాక్సలేటర్ ఇవ్వడం లాంటిది బ్రేక్ పట్టుకుని యాక్సిలేటర్ ఇస్తే ఏం అవుతుంది సార్ ఏమీ వెళ్ళదు ఐఎమ్ నో రిలీజింగ్ ఆల్ మై ఫ్యూర్స్ ఆర్ లిమిటింగ్ బిలీఫ్స్ అనుకోవాలండి నేను లాస్ట్ టైం మీటింగ్లో పద్నాలుగు లిమిటింగ్ బిలీఫ్స్ చెప్పాను అవి మీరు చూడండి ఎవ్రీడే ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ మై సక్సెస్ అనుకోలేటండి ఇలా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు అండ్ దా ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ అవుతుందండి స్ట్రాంగ్ మార్నింగ్ ఒక క్లయింట్ ఫోన్ చేసి సార్ నేను జీవితంలో ఎలాగైనా నెమ్మదిగానే ఎదగాలను ఆగండి ఆగండి అగండి ఏమన్నారు నెమ్మదిగానే ఎదగాల అంటే మీ వర్డ్స్లోనే మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంది నెమ్మదిగానే ఎందుకు అనుకుంటున్నారు ఫాస్ట్గా అనుకోండి అని చెప్పాను అనమాట అంటే ఇలాంటి మీరు వాడడం ఎఫర్మేషన్ మీ బ్రెయిన్ చాలా పవర్ఫుల్ స్ట్రాంగ్ అవుతుందండి సో అండ్ ఫైనల్గా లాస్ట్ ఇంకొక ఫోర్ ఎఫర్మేషన్ ఇస్తాను ఐ కెన్ ఈజీలీ క్రియేట్ మై డ్రీమ్ లైఫ్ ఐ ఆల్వేస్ థింక్ పాజిటివ్ మీలో చాలామంది ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తాయండి కొంతమందికి సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఐ ఆల్వేస్ థింక్ పాజిటివ్ అనుకోవాలన్నమాట వాళ్ళ పిల్లలు నడుస్తున్నప్పుడు వెంట నెగిటివ్ థాట్స్ వచ్చేస్తే పడిపోతారేమో ఇలా రకరకాల ఇంటికి ఒక గంట లేటుగా రాకపోతే వెంటనే మైండ్ నెగిటివ్ అయిపోతుంది ఏమి కనుక్కు ఎక్కడికి వెళ్ళి కొనుక్కువా ఫోన్ చేయవా వెంటనే నెగిటివ్ అయిపోతారనమాట సో అలాంటప్పుడు మీరు ఏమిటంటే ప్రశాంతంగా ఐమ్ ఐఎం పాజిటివ్ పాజిటివ్ అంటే మీకు ఆ సొల్యూషన్ దొరుకుతుంది అనమాట సో ఐఎమ్ స్మార్ట్ మీరు ఎవరైనా ఎస్పెషల్లీ మీ యొక్క జాబ్లో బిజినెస్లో బాగా ఫాస్ట్గా ఎదగాలనుకుంటే అనుకుంటే ఐఎమ్ స్మార్ట్ క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ అనుకోవాలండి ఒక చిన్నప్పుడు నేను కొన్ని కొన్ని సినిమాలు చూసిన అమరేష్ పురి గారు మా ఎలా మాట్లాడటో నేను ఒక అబ్దుదాం నేను ఒక మహా అబ్దుదాం అని అనివరా అంటే అక్కడ కూడా అదొక అఫర్మేషనే మళ్ళీ సో జాగద్య సుందర్లో అతను ఒక మాట చేశారా నేను ఒక మహా అబ్దుదాం అనగానే అది కూడా ఒక ఎఫర్మేషనే సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి రోజు అనుకోలేదు నేనైతే రోజు అనుకుంటాను నేను ఒక నా బ్రెయిన్ ఒక మహా అద్భుతం అని అనుకుంటే అదే సినిమాలో ఒకటి రీసెంట్గా వచ్చిందండి సో ఇలాంటి మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ ఐ మీన్ యాక్షన్ టేకర్ చాలా మంది ప్రపంచాలండి యాక్షన్ చెయ్యగా వెనకబడిపోతున్నారండి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదే యాక్షన్ లాస్ట్ చివరి ఆరు లెటర్స్ అండి సో మీరు ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తారు ఐ మీన్ మ్యాస్యూ యాక్షన్ టేకర్ ఐ మీన్ మ్యాస్యూ యాక్షన్ టేకర్ మహమ్మద్ అలీ ఎక్కువ ప్రాక్టీస్ చేసి చూడండి మహమ్మద్ ఆలీ బాక్సర్ అది ఏం చేసేవాడు అంటే ఆయన యాక్షన్ ఆయన మ్యాసివ్ యాక్షన్ టేకర్ ఆయన మ్యాసివ్ యాక్షన్ టేకర్ అనుకునేవాడు ఈవెన్ ఈరోజు ప్రపంచంలోనే బాక్సింగ్లోనే రెవల్యూషన్ క్రియేట్ చేస్తున్న మేవెదర్ ఇంతే ఉండాడండి ఇంతే ఉండడు కానీ అసలు కోటి రూపాయలు ఇప్పుడు పక్కన పెట్టుకుని పడుకుంటాడు మేవెదర్ బాక్సింగ్ ఛాంపియన్ చెత్త కుండీల మీద ఫుడ్ ఏరుకుని తినేవాడు అండి అలాంటి పర్సన్ ఒకటే అనుకున్నాడు అనమాట నేను ఎలాగనే లైఫ్లో డబ్బు ఉంటేనే సమాజం గౌరవిస్తుందని చెప్పేసి చెత్త కుండీల మీద ఏరుకుని తిన్నాను ఈరోజు మేవెదర్ అసలు బాక్సింగ్ కట్టి కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడండి ఎందుకు తెలుసా వీళ్ళందరూ ప్రాక్టీస్ ఏంటంటే ఆయమ మ్యాస్ మామూలు యాక్షన్ టేకర్ కదండి మ్యాస్ యాక్షన్ టేకర్ అనుకుని చేస్తా ఇది డిసెంబర్ ట్వంటీ ఎయిత్కి ఎవరికి వాళ్ళు మ్యాస్ యాక్షన్ టేకర్స్ ఎందుకంటే గుర్తుపెట్టుకుని యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్ ఓ సో డిసెంబర్ ట్వంటీ ఎయిత్ క్లాస్ ఉంటుంది అంటే ఎస్ అండి మీలో దాగి ఉన్న ఉన్నీనియస్ నేను నిద్ర హండ్రెడ్ పర్సెంట్ మీ ఎనర్జీ అది చెప్తుంది ఆటోమేటిక్గా చూసేటువంటి ఆడియన్స్కి కూడా ఆ ఫీల్ ఖచ్చితంగా కలదు ఒకసారి క్లాస్ అటెండ్ అయ్యి చూద్దాం అనేటువంటి వాళ్ళు ఏవైనా క్లాస్ వన్ డే అయిపోయినా కూడా సెకండ్ డే అయినా పర్లేదు ఒకసారి జాయిన్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు నిజంగా నేను అనుకోవడం ట్వంటీ ఎయిత్ ఒకవేళ మిస్ అయ్యారని అనుకోండి ట్వంటీ నైన్త్ అయినా సరే ఒకసారి జాయిన్ అవుదాం వన్ డేస్ అంటే అంత ఎనర్జీ ఉందండి మనలో నిజంగా జీనియస్ బయటకు వచ్చేసి అంత ఏదైతే ఆ పొటెన్షియల్ అయితే మీరు క్రియేట్ చేస్తున్నారు ఎనీవేస్ థ్యాంక్ యూ సో డిసెంబర్ ట్వంటీ ఎయిత్ క్లాస్ ఉంటుంది ఆసక్తి కలిగిన ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి నా విషయూ ఆల్ బెస్ట్ అన్వర్ గారు ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వలేదంటే మిస్టర్ నాకు అఫీషియల్ వన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ టీమ్ ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్